హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట ఇక ఎన్నో భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో May 12 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాలలో కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సమ్మర్ కి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. ఇక ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా స్టార్ట్ అయిందనే చెప్పాలి. అయితే వసూల పరంగా ఈ సినిమా భారీ నెంబర్స్ ని బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తూ ఉండగా, ఇక లేటెస్ట్ గా 2 తెలుగు రాష్ట్రాలలో ఏరియా వైజ్ గా ఎంత షేర్ రాబట్టింది అన్న వివరాలు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించారు. మొత్తానికైతే ఈ నెంబర్లు చూస్తూ ఉంటే నాన్ త్రిబులార్ ఓపెనింగ్స్ సెట్ చేసి రికార్డు లెవెల్లో షేర్ ను రాబట్టిందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా నైజాంలో అయితే 12.26 crore షేర్ ని రాబట్టింది. ఇక మహేష్ బాబు గారికి ఎంతో స్ట్రాంగ్ ఏరియా అయినటువంటి యుఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ మరియు మొదటి రోజు వసూళ్లతో 1.2 million మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ ను నమోదు చేసింది. దీంతో ఈ సినిమా స్ట్రాంగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అలాగే 2 తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడుతో సహా ఓవర్సీస్ మార్కెట్ కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ ను మొదటి రోజు రాబట్టింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో ఏరియా వైజ్ గా ఎంత షేర్ రాబట్టింది అన్న వివరాలు చూద్దాం. నైజాం 12.24 crore, సీడెడ్ 4.70 crore, అలాగే 1.40 crore హైయర్స్ కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3.73 crore, 31 lakh హైయర్స్ కూడా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి 3.25 crore, 80 lakh హైయర్స్ ఉన్నాయి. వెస్ట్ గోదావరి 2.74 crore, 1.30 crore హైయర్స్ ఉన్నాయి. గుంటూరు 5.83 crore, 3.55 lakh హైయర్స్ కూడా ఉన్నాయి. కృష్ణా 2.58 crore, 31 lakh హైయర్స్ ఉన్నాయి. నెల్లూరు 1.56 crore, 34 lakh హైయర్స్ ఉన్నాయి. ఇక సర్కార్ వారి పాట మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 36.63 crore షేర్ ను సొంతం చేసుకుంది. ఇక అలాగే 55 crore పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా 7.88 crore హైయర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆల్ టైమ్ నాన్ త్రిబులార్ రికార్డ్ కలెక్షన్స్ అనేసి చెప్పవచ్చు. త్రిబులార్ మూవీ తర్వాత ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది సర్కార్ వారి పాట. ఇక చూస్తుంటే ఈ వారం అంతటిలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, యుఎస్ఏ, ఓవర్సీస్ తో సహా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 70 crore పైగానే గ్రాస్ ని సొంతం చేసుకుంది అనేసి సమాచారం. మొత్తానికి చూస్తుంటే ఈ వారంలోనే బాక్సాఫీస్ వద్ద మరిన్ని సాలిడ్ నెంబర్స్ ను నమోదు చేయడం గ్యారంటీ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గారు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతాన్ని అందించారు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 Reels ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.